వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పుదుచ్చేరి తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, కోయంబత్తూరులో బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగం. తమిళనాడు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని వెల్లడి. పుదుచ్చేరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ. సోషల్ మీడియా ఓటీటీలపై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, స్వీయ నియంత్రణ వ్యవస్థ కలిగి ఉండాలని స్పష్టీకరణ, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పని హెచ్చరిక. అడిషనల్ కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నూతన చట్టాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. మొతేరా టెస్టులో గెలుపు దిశగా భారత్. రెండవ ఇన్నింగ్స్లో 81 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్. భారత్ విజయ లక్ష్యం 49 పరుగులు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కు ధరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడు పాండిచ్చేరిలో సుడిగాలి పర్యటన జరిపారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ మధ్యాహ్నం పుదుచ్చేరి నుంచి కోయంబత్తూరు చేరుకున్న ప్రధాని వీడియో లింక్ ద్వారా నైవేలిలో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 709 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాన్ని తిరుపూర్, మదురై, తిరుచ్చిలో నిర్మించిన సుమారు 4000 గృహాలు కూడా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నట్టు హామీ ఇచ్చారు. ఈ ఉదయం పాండిచ్చేరిలో సుమారు 3000 కోట్ల రూపాయల విలువ చేసే పలు సంక్షేమ ప్రాజెక్టులకు రిమోట్ ద్వారా మోదీ భూమి పూజ చేశారు. కారెక్కల్లోని జిప్మర్ నూతన భవనాలకు పొద్దుచ్చేరిలో మినీ ఓడరేవు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ అన్ని రంగాల్లో పుదుచ్చేరి అగ్రగామిగా ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. వాణిజ్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా పుదుచ్చేరిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పుదుచ్చేరిని పలు రంగాల్లో నిర్లక్ష్యం చేసిందంటూ సహకార రంగం, తీర ప్రాంత అభివృద్ధిలో పుదుచ్చేరిని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రధాని హామీ ఇచ్చారు. for spiritual hub, T for tourism hub. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియాకు కేంద్రం నూతన మార్గదర్శకాలు, నైతిక నియమావళిని ప్రకటించింది. దేశంలో సోషల్ మీడియాతో పాటు ఓటీటీ వంటి ఇతర డిజిటల్ మీడియాల యాజమాన్యాలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అవాస్తవాలు, హింసను ప్రేరేపించే సమాచారం వ్యాప్తి చెందుతూ అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను ఇబ్బంది గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల నియంత్రణకు 2018 నుంచే నిబంధనల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న కేంద్రం ఈ దిశలో చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాల నియంత్రణకు మార్గదర్శకాలు, నైతిక నియమావళి విడుదల చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో 53 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు, 44.8 కోట్ల మంది యూట్యూబ్ వినియోగదారులు, 41 కోట్ల మంది ఫేస్బుక్ సబ్స్క్రైబర్లు ఉన్నారని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ను 21 కోట్ల మంది, ట్విట్టర్ను 1.75 కోట్ల మంది అనుసరిస్తున్నారని చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవాలు ప్రచారమవుతున్న నేపథ్యంలో వీటిని నియంత్రించాలని అటు సుప్రీంకోర్టు, ఇటు పార్లమెంటులో ప్రజాప్రతినిధులు కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. సోషల్ మీడియా, ఓటీటీ, డిజిటల్ మాధ్యమాల్లో స్వీయ నియంత్రణ వ్యవస్థ కలిగి ఉండాలని, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే 36 గంటల్లోగా పాటించాలని, అలాగే నేరాలు లేదా సైబర్ సంబంధిత ఘటనలపై 72 గంటల్లోగా అడిగిన సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఓటీటీలో వయస్సు ఆధారంగా కంటెంట్ వర్గీకరణ చేయాలని అన్నారు. జాతీయ సమైక్యత సమగ్రత మహిళలు చిన్నారులు వెనుకబడిన వర్గాలను కించపరిచే కంటెంట్ను ప్రసారం చేయకూడదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. भारत में व्हाट्सएप के यूजर्स हैं 53 करोड़, यूट्यूब यूजर्स आर 44.8 करोड़, फेसबुक यूजर्स आर 41 करोड़, इंस्टाग्राम यूजर्स आर 21 करोड़ एंड ट्विटर यूजर आर 1.75 करोड़. दिस इज अ गुड नंबर, वी आर वेरी हैप्पी अबाउट इट. इंडियन यूजर्स आर यूजिंग दिस प्लेटफॉर्म्स एंड दे आर ऑल्सो मेकिंग गुड बिजनेस केस. Welcome. But what has happened, as I indicated in the very beginning, concerns are being raised over the years about rampant abuse of these social media platforms. Pehla hai ki aapko ek grievance redressal mechanism rakhna padega, and is grievance officer ka naam bhi aapko rakhna padega, who shall register the grievance within 24 hours and disposal in 15 days. And next is you must publish a monthly compliance report कि आपके पास कितने कंप्लेंट्स आए, आपने उन पर क्या कार्रवाई किया और क्या रिड्रेसल किया. Therefore, just to concretize, we are empowering the ordinary users of social media and other intermediaries. You must have a robust grievance redressal mechanism, instituting the complaint within 24 hours, redressal within 15 days. You must have a chief compliance officer for significant social media. You must have a nodal contact person. You must have a resident grievance officer, all residing in India. And you must give a monthly compliance report. ये बहुत स्पष्ट है. केंद्र मंत्री प्रकाश జవడేకర్ మాట్లాడుతూ ఓటీటీ డిజిటల్ మాధ్యమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలని తెలిపారు. ఈ మాధ్యమాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకపోయినా వాటి కార్యకలాపాలు ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమావళిని పాటించాలని జవడేకర్ తెలిపారు. ఫర్ ఓటిటి అండ్ డిజిటల్ న్యూస్ మీడియా బోత్ విల్ హావ్ టు డిస్క్లోజ్ ద దేర్ డీటెయిల్స్ ఫ్రమ్ వేర్ దే పబ్లిష్, హౌ దే పబ్లిష్, హౌ మచ్ ఇస్ ది స్ప్రెడ్, ఎనీథింగ్. సో దట్ డిస్క్లోజర్ విల్ కమ్, దట్ ఈస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్. We are not mandating a registration. We are saying seeking information. Then second is there has to be grievance redressal system, as Ravi ji has said. Their grievance redressal system, in the same manner, it will work in OTT platforms and digital portals also. They will have to have their own portal for grievance redressal. Bureau report, Doordarshan News. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను ఆదేశించారు. పల్లె పట్టణ ప్రగతిపై సీఎస్ అదనపు కలెక్టర్లు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ అడిషనల్ కలెక్టర్లు పంచాయతీలు పట్టణ స్థానిక సంస్థలను ప్రతిరోజు తనిఖీ చేస్తూ రహదారులు డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డులు సమీకృత మార్కెట్ల నిర్మాణం వచ్చే నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు. నూతన చట్టం ప్రకారం బడ్జెట్లో 10% మొక్కల పెంపకం సంరక్షణకు ఉపయోగించాలన్నారు. టీఎస్ బీపాస్ నిబంధనల మేరకు భవన నిర్మాణాలకు అనుమతులు వేగంగా జారీ అయ్యేలా ఆక్రమణలు లేకుండా చూడాలని సోమేష్ కుమార్ అదనపు కలెక్టర్లను ఆదేశించారు. రేపటి నుంచి కరోనా హెల్త్ బులెటిన్ను ప్రతిరోజు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి నెల 12 వరకు టెస్టుల వివరాలు నివేదికలో తెలిపింది. జూన్ 3 నుంచి డిసెంబర్ 3 వరకు సీరం సర్వేలు జరిగాయని పేర్కొంది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ మార్చి 18కి హైకోర్టు వాయిదా వేసింది. పెరుగుతున్న ఇంధన ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వాలు పరిష్కారం చూపాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ సూచించారు. బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల వాహనాలు ఉపయోగించే వారిపై ఆర్థిక భారం పడుతుందన్నారు. తయారీ రవాణా రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది వ్యాపార వ్యయాలు కూడా ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్ అన్నారు. You had even an opportunity to look at it, but I will articulate them once again. Diesel and petrol prices do have an impact on the cost side, and they play a role. You know, they act as cost push factors in you know, across a spectrum of across a range of activities, and so therefore, you know, it's not just the passengers who are using the cars and the scooters and all that. I mean, that is a different set of people. High petrol and diesel prices do have an impact on cost of manufacturing and cost of transportation and other aspects. So on this, ఈ నెల 27 నుంచి దేశవ్యాప్తంగా టాయ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. టాయ్ ఫెయిర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा है. ప్రధాని యొక్క ప్రకటన భారతదేశ బొమ్మల పరిశ్రమకు తోడ్పడడానికి భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ద ఇండియా టాయ్ ఫెయిర్ నిర్వహిస్తోంది. ఇక్కడ మీరు అనేక రకాల ఫన్ టాయ్స్, సైన్స్ టాయ్స్, మోడర్న్ టాయ్స్, లోకల్ టాయ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్ మరియు మోడర్న్ ఎలక్ట్రానిక్ టాయ్స్ ని చూడొచ్చు. టాయ్స్ ని ఎలా తయారు చేయాలో నిపుణుల దగ్గర నేర్చుకోండి. మీ పిల్లల విద్యలో ఇది ముఖ్యమైన భాగం. మీ పిల్లలకు పరిచయం చేయండి. ఆనందకరమైన అభ్యాస భావనలకు, వెబినార్లు మరియు సెమినార్లకు హాజరవ్వండి మరియు ప్రతి వయసు గల వారికి బొమ్మల అవసరాలు ఉంది అని అర్థం చేసుకోండి. గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రీ లీడర్స్, ఎంఎస్ఎంఈస్, ఎస్ఎంఈఎస్ మరియు స్థానిక పరిశ్రమలకు మెగా ఫెయిర్ ఉన్నాయి. ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ లో భారతదేశంలో 1000కి పైగా కంపెనీలు ఉన్నాయి మరియు ఇక్కడ నైపుణ్యం కలిగిన కళాకారులు వారి కళను ప్రదర్శిస్తారు. ప్రపంచానికి వారి ప్రత్యేక ప్రతిభను వారసత్వంగా తీసుకున్నారు. 7 లక్షల కోట్లతో గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో రాబోయే సంవత్సరాల్లో భారత ప్రభుత్వం యొక్క సహకారంతో భారతీయ పారిశ్రామిక వేత్తలతో మరియు నైపుణ్యం కలిగిన వారితో 400 మిలియన్ డాలర్ల బొమ్మల వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ప్రధానమంత్రి యొక్క స్వావలంబన యొక్క కలను ఇప్పుడు మనమందరం కలిసి నెరవేరుస్తాం. మనము మన కొత్త గుర్తింపును ఏర్పరుస్తాము, కొత్త ఎత్తులకు చేరుతాము మరియు గ్లోబల్ టాయ్ ట్రేడ్ లో ఒక సముచిత స్థానాన్ని సృష్టిస్తాము. ఇండియా టాయ్ ఫెయిర్ లో ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులందరూ భాగస్వాములు కండి. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు ఈ చారిత్రక ద ఇండియా టాయ్ ఫెయిర్ లో మరియు www.theindiatoyfair.in లో రిజిస్టర్ చేసుకోండి. మే అప్నే స్టార్టప్ మిత్రం హమారే నయే ఉద్యమియో సే కహతా హూ, ఆయే మిల్కర్ ఖిలోనే బనాయే. అబ్ సభీ కే లియే లోకల్ ఖిలోనో కే లియే वोकल होने का समय है. टीम अप फॉर टॉयज. చిన్న తరగతుల నుంచి బొమ్మలు ఉపయోగిస్తూ చదువు చెప్పడం, బొమ్మల తయారీని ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకత, విశ్లేషణ సామర్థ్యం, ఆలోచన శక్తి పెరుగుతుంది. చదువుకునేందుకు, నేర్చుకునేందుకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడంలో బొమ్మలు సమీకృత పాత్ర పోషిస్తాయి. నూతన జాతీయ విద్యా విధానంలో కూడా ప్రీ స్కూల్ నుండి 12వ తరగతి వరకు బొమ్మల ఆధారిత విద్యా బోధనకు ప్రాధాన్యమిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ప్రారంభమవుతున్న ఇండియా టాయ్ ఫెయిర్ లో విద్యార్థులు కూడా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నట్టు హైదరాబాద్ లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్ఎస్ఈఆర్టీ కన్సల్టెంట్ విశ్రాంత ఆచార్యులు సురేష్ బాబు దూరదర్శన్ కు తెలిపారు. రాష్ట్రం నుండి 11 పాఠశాలల విద్యార్థులు టాయ్ ఫెయిర్ లో తమ బొమ్మలు ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఫెయిర్ అనేది కేవలము స్కూల్కే పరిమితం కాకుండా ఇంట్లో కూడా ఒక లర్నింగ్ టూల్గా ఒక టాయ్స్ను విస్తృత స్థాయిలో ఆఫ్ కన్వెన్షనల్గా ఉపయోగిస్తున్నాం. కానీ దీని డైమెన్షన్ పిల్లల్లో క్రియేటివిటీ కానీ, అనలిటికల్ థింకింగ్ కానీ, ఇమాజినేషన్ కానీ, ఈ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది ఒక పేరెంట్స్ కూడా అక్వెయింట్ కావాల్సిన అవసరం ఉంది. సో లర్నింగ్ పెడగాజికల్ టూల్ కేవలం టీచర్కే పరిమితం కాదు, యాజ్ అ లర్నింగ్ టూల్గా పిల్లలకు, అదేవిధంగా పేరెంట్స్ కూడా దోహదపడుతుందని, సమాజపరంగా కూడా చాలా మంది కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంజీనియర్స్ టాయ్స్, ఆఫ్కోర్స్ మనకు చాలా ఇంజీనియర్స్ టాయ్స్ ఉన్నాయి, హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి, నిర్మల్ టాయ్స్ ఉన్నాయి, బట్ ఎడ్యుకేషనల్ పరంగా ఇవి వీటిని ఏ విధంగా వినియోగించాలనేది ఒక ప్రధాన అంశంగా ఇండియా టాయ్ ఫెయిర్ ఉపయోగపడుతుంది. కేవలం కన్వెన్షనల్ టూల్స్ టాయ్సే కాకుండా, కన్వెన్షనల్ టాయ్స్ ట్రెడిషనల్ టాయ్సే కాకుండా, ఐసీడీ బేస్డ్ టాయ్స్ కూడా పిల్లల్లో గేమ్స్, అంటే
ఆన్లైన్ లర్నింగ్ సంబంధించిన విషయాలపైన కానీ వెబ్ బేస్డ్ టూల్స్ కానీ అంటే అందులో క్విజెస్ కావచ్చు లేకుంటే గేమ్స్ కావచ్చు అలాంటి పజిల్స్ కావచ్చు ఇద్దరు ముగ్గురు ఆడే అవకాశాలు కూడా అటువంటివి ఉన్నాయి అవి కూడా పిల్లలు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి లేకుంటే టీచర్స్ కూడా ఈ ఐసీటీ బేస్డ్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకొని ఆ విధంగా చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి సో యాజ్ ఏ ఎస్సీఆర్టీగా మేము ఈ అంశాలపైన మేము దృష్టి తప్పకుండా పెడుతున్నాము ఈ ముందు ముందు కేవలం కన్వెన్షన్ టూల్సే కాకుండా కన్వెన్షన్ టాయ్సే కాకుండా ఇతరత్ర డిజిటల్ ఫామ్లో కూడా ఉండే టాయ్స్ను కూడా మేము డెవలప్ చేయాలనేది ప్రతిపాదన మేము పెట్టుకోవడం జరిగింది అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఈరోజు భారత బౌలర్లు విజృంభించారు అక్షర్ పటేల్ అశ్విన్ ధాటికి ఇంగ్లాండ్ జట్టు 81 పరుగులకి ఆలౌట్ అయింది అక్షర్ పటేల్ 5 వికెట్లు అశ్విన్ 4 వికెట్లు వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసుకున్నారు అంతకుముందు ఈ ఉదయం 3 వికెట్లకు 99 పరుగుల వద్ద రెండవ రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు 46 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులకు ఆలౌట్ అయింది రోహిత్ శర్మ అత్యధికంగా 66 పరుగులు చేశాడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @డీడీ యాదగిరి న్యూస్ మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి పుదుచ్చేరి తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం కోయంబత్తూరులో బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగం తమిళనాడు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని వెల్లడి పుదుచ్చేరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ సోషల్ మీడియా ఓటీటీలపై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం స్వీయ నియంత్రణ వ్యవస్థ కలిగి ఉండాలని స్పష్టీకరణ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక అడిషనల్ కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో నూతన చట్టాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం మొతేరా టెస్టులో గెలుపు దిశగా భారత్ రెండవ ఇన్నింగ్స్లో 81 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ భారత్ విజయ లక్ష్యం 49 పరుగులు